వీటన్నిటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఒక ప్రతిపాదన అనేటువంటిది ప్రణాళిక శాఖ ద్వారా తయారు చేయడం జరిగింది. ఇది చేసినప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ అనేటువంటి అంశాలు కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి పరిస్థితులు, కొత్తగా ప్రతిపాదించబోయే జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిగణనలో తీసుకున్నాం. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్స్ విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజల యొక్క కన్వీనియన్స్, వాళ్ళకి సౌలభ్యత, ఎందుకంటే ఫస్ట్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్స్ మనకి మండలం తర్వాత డివిజన్లో ఉంటారు, నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. కాబట్టి ప్యూర్లీ యాక్సెస్ అనేటువంటిది, ఈజీగా వెళ్ళగలగాలి, కొత్తగా ఇంకొక రెవెన్యూ డివిజన్ వచ్చినప్పుడు ఆ జిల్లాలో దగ్గరగా ఉండాలనేటువంటి దృక్పథంతో, ఎంత దగ్గరగా ఉంటే ప్రజలకు అంత బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో ఆ విధంగా చేయడం జరిగింది. మీకు బ్రీఫ్గా ఒకసారి కనుక అది చూస్తే మనకి కొత్తగా ఉండబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలతో ఈ విధంగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క జిల్లాలో ఏది ఎందుకు ఎక్కడ పెట్టాల్సి వచ్చింది అన్న విషయాన్ని కూడా నేను క్లుప్తంగా చెప్తాను. ఉదాహరణకి మనం శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇప్పుడు మనకి అక్కడ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మామూలుగా అయితే 7 నియోజకవర్గాలతో ఆ జిల్లా ఏర్పాటు చేసి ఉండాల్సింది. అయితే శ్రీకాకుళం పక్కనే హెచ్చర్ల అనేటువంటి నియోజకవర్గం ఉన్నది, ఇది శ్రీకాకుళానికి చుట్టూగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఒక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, అలాగే కాలేజెస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా శ్రీకాకుళం అనే పేరుతో వచ్చినవన్నీ హెచ్చర్లలోనే ఉన్నాయి. ఈరోజు మనం శ్రీకాకుళం కోసం ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్న హెచ్చర్లను తీసేసి వేరే జిల్లాలో పెట్టేస్తే ఇది డిప్రైవ్ అయిపోతుంది. ఈ జిల్లాకి ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేనటువంటి పరిస్థితి వస్తుంది. సో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని కొంత ఇండస్ట్రీస్, అంటే ఇక్కడ ఒక కోస్టల్ ఏరియా తప్ప మిగిలినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువగా లేదు, విద్యారంగంగా కానీ పరిశ్రమల రంగంగా కానీ ఏర్పడినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పక్కే ఉంది. ఇది తీసేస్తే జిల్లా కోల్పోతుంది అనేటువంటి దాన్ని కూడా పరిగణనలో తీసుకుని ప్రధానంగా 8 నియోజకవర్గం అయినా కూడా హెచ్ఆర్లను శ్రీకాకుళంలోనే ఉంచడం జరిగింది. సో దాంతో ఏమవుతుందంటే ఒక సమతుల్యతను ఆ జిల్లా కోసం, అలాగే అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలను కోల్పోనీయకుండా ఉంచడం అనేటువంటిది ఒకటి. దీంతోపాటు యాక్సెస్ అంతా కలిపితే 30-40 కిలోమీటర్లోనే వ్యవధిలోనే ఉన్నది ఇది. సో దీన్ని తీసుకుని మనం శ్రీకాకుళంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిలో రాజాం కూడా ఉంది, అలాగే పాలకొండ కూడా ఉంది. ఈ రాజాం వచ్చి విజయనగరం పార్లమెంట్లో ఉంది, పాలకొండ వచ్చి మనకి అరకు పార్లమెంట్లో ఉంది. అందువల్ల రాజాంని మనం విజయనగరంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకు విజయనగరంలో తీసుకున్నామంటే, ఒకటి ఒకవేళ మనం ఈ నియోజకవర్గాలన్నీ పూర్తిగా శ్రీకాకుళంకి వదిలేస్తే మళ్ళీ విజయనగరంలో సరైనటువంటి ఏరియా రాదు, అందుకనే రాజాన్ని తీసుకొచ్చి విజయనగరంలో పెట్టాము. అలా పెట్టినప్పుడు విజయనగరం ఓన్లీ 6 కాన్స్టిట్యున్సీసే అయినాయి, అది మళ్ళీ చిన్న జిల్లా అవుతుంది. ఇప్పుడు ఉన్న దానిలో కూడా అది చిన్న జిల్లా, మళ్ళీ అది చిన్న జిల్లాగా నిలబడిపోకూడదు అన్నదాన్ని ఆలోచించి విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్న ఎస్ కోట, శృంగవరపు కోట అని విజయనగరంలోని ఉంచి 7 నియోజకవర్గాలతోటి విజయనగరం జిల్లాను చేయడం జరిగింది. ఆ విధంగా చేయటం వల్ల విజయనగరంలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నెల్లిమర్ల ఏరియాలో ఉన్న ఇండస్ట్రియలైజేషను, రాజాంలో ఉన్నటువంటి మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా విజయనగరానికి బెనిఫిట్ అవుతూ అక్కడ కూడా అభివృద్ధికి అవకాశాలు పోకుండా ఉండే విధంగా సమతుల్యతను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం విశాఖపట్నం తీసుకున్నప్పుడు ఇది ప్రైమర్లీ అర్బన్ డిస్ట్రిక్ట్, వెల్ డెవలప్డ్, అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మనకి లిటరసీ తీసుకున్నా, హెల్త్ ఇండెక్స్ తీసుకున్నా, ఇండస్ట్రియల్ ఇండెక్స్ తీసుకున్నా కూడా హైలీ డెవలప్డ్, అది మీ అందరికీ తెలిసిందే. అందుకనే పాపులేషన్ వైజ్ చూసినప్పటికీ కూడా మనకి ప్రాంతం చిన్నగా ఉన్నా జిల్లాకి కావాల్సిన సరిపడినంత పాపులేషన్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ